అవినీతి ప్రజల ముందు పెట్టడం ఖాయం అని కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించాలని పట్టుబట్టు సాధించాం. వాళ్ళ డెవలప్మెంట్ అన్నది కూడా చాలా ముఖ్యం. మరి ఆ డెవలప్మెంట్ లేకుండా విచ్చలవిడిగా కరప్షన్ అన్నది జరుగుతుంది. హైయెస్ట్ కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలో జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే ఒక బీజేపీ వల్ల సాధ్యం అవుతుంది. మరి కాంగ్రెస్ ఒక పక్కన ఏమి పని చేయట్లేదు, పోరాడతలేదు, పట్లాడతలేదు. పట్లాడేది ఇవాళ బీజేపీకి అంత ఉంది. కాబట్టి ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దించాలి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ యొక్క మంచి ఉద్దేశంతో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. సో మా తెలంగాణ కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మన ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయడానికి సిద్ధమయ్యాను. ఇవాళ బీజేపీలో చేరడం జరిగింది. అందుకే విజయశాంతి విజయశాంతి ఎక్కడ ఉన్నా మంచి పాత్ర పోషిస్తుంది. పట్టాడే మనిషి ఏ స్వార్థం లేదు, మీకు అందరికీ తెలుసు, చూశారు. సో ఇవాళ ఏంటంటే స్పీడ్ పెంచుతాం, పట్లాడతాం, కేసీఆర్ గారిని గద్ద దించుతాం. కేసీఆర్ గారికి ప్రత్యామ్నాయం బీజేపీ ఒకటే. ఎందుకంటే ఇంకెవరు పట్లాడేవాళ్ళు లేరు. ఇది నిజాయితీగా చిత్తశుద్ధితో పట్లాడే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ గారికి రాబోయే రోజుల్లో గడ్డు కాలమే నేను చెప్పదలుచుకున్నాను.